దేశ నిర్మాణ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అనుమోలు రామకృష్ణ వంటి ప్రఖ్యాత ఇంజనీర్లను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బీవీ పట్టాభిరామ్, ఆర్ మోహన్ రచించిన ప్రఖ్యాత నిర్మాణ రంగ ఇంజనీర్ అనుమోలు రామకృష్ణ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్లోని సైబర్ టవర్, ఢిల్లీలోని లోటస్ టెంపుల్, చెన్నై కాల్పాకం అణు విద్యుత్ కేంద్రం, ముంబై బెంగళూరు విమానాశ్రయాలు లాంటి నిర్మాణాలు అనుమోలు రామకృష్ణ కృషికి నిదర్శనమని కొనియాడారు. కృష్ణా జిల్లాలోని పునాదిపాడులో జన్మించిన అనుమోలు దేశ నిర్మాణ రంగంలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. The Indian construction industry will have to adopt international practices to be globally competitive, he once declared. He possessed an extremely rare trait of being able to exploratively synthesize innovation and execution. In an industry where execution is key, the intricacy of the famous Bhai temple, often referred as the modern day Taj Mahal, and the majesty of Sri Satya Sai Institute of Higher Medical Sciences, Whitefield, Bengaluru, are but a complex of examples of thinking.